ఆల్రెడీ అసెంబ్లీని గెలిపి కాంగ్రెస్ గెలిపించుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఎంపీకి గెలిపించుకుంటే, ఆల్రెడీ ఇప్పుడు కమలం బీజేపీని 2 సార్లు గెలిచింది చూసినాం కాబట్టి ఈసారి వాళ్ళని కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ 6 పథకాలు పెట్టిన ఆల్రెడీ ఇప్పుడు 100 రోజులల్లో 6 పథకాలు అమలు చేసింది. సరే, మా దారికి చేరటానికి కొంత టైం పట్టింది, కొన్ని చేరినాయి కూడా. ఆల్రెడీ ఇప్పుడు గ్యాసు బస్సు ఇలా ఇప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కాంగ్రెస్కి మాకు మా ఓటు. ఇవాళ మాలాంటి చిన్న సన్నకారు కుటుంబాలు కూడా ఇవాళ బీజేపీని ఎందుకు గెలిపించుకుంటున్నామంటే దేశంలో జరుగుతున్న అభివృద్ధి మాకు చాలా కళ్ళగట్టినగా కనిపిస్తుందండి. ఎందుకంటే బీజేపీతో తప్ప ఏది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకనే మా సామాన్య కుటుంబాలన్నీ కూడా ఇవాళ మోడీ వైపు బీజేపీ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే వివిధ కారణాలు కూడా చూడొచ్చండి. ఎందుకంటే యువతకి స్టార్టప్స్ కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కూడా సామాన్య ప్రజానికి అనుగుణంగానే పథకాలను తీసుకొని వచ్చి అన్ని విధాలుగా సమకూరించే న్యాయాలు చేస్తున్నాయి కాబట్టి మేము బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం అండి. మా చుట్టాలైనా మా ఫ్రెండ్ సర్కిల్లో అయినా మా బంధుజనమైనా సరే కూడా ఇవాళ మోడీ నాయకత్వం కానీ కోరుకుంటున్నాము. మరొకసారి కూడా మోడీ గారికి 3వ సారి అవకాశం ఇచ్చేసి ఈ దేశాన్ని గర్వకారణంగా అన్ని దేశాలతో సమగ్రంగా చూస్తూ 1 నెంబర్ 1 స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. నమస్తే. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంపల్సరీ అధిక మెజార్తోటి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గెలుస్తున్నాడు గెలబోతున్నాడు అని చెప్పేసి అని కోరుతున్నాం. ఈ 3 అభ్యర్థుల కన్నా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినే ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ 3 నెలల పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కొన్ని చేసి చేయలేకపోయారు. కానీ ఈ 100 రోజులు 104 రోజుల 5 నెలల 4 నెలల్లో చేసిన దాంట్లో వాళ్ళు చేసిన దానికన్నా మిన్నంగా అదనంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పర్వాలేదు, బాగానే చేసింది. వచ్చిన కొద్ది రోజుల్లో కూడా పరిపాలన బాగుందని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు ప్రిన్స్. నేను ఈసారి టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్ వాళ్ళ కొడుకు, తెలిసిందే వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా తెలిసిందే. ప్లస్ వాళ్ళిద్దరు ఎడ్యుకేటెడ్. ఇప్పుడున్న రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే చాలా చాలా అంటే చాలా ఎక్కువ కేసీఆర్, కేటీఆర్. అందుకని వాళ్ళు ఇంతమంది చేసిన అభివృద్ధి కానీ మన కోసం పెట్టిన స్కీమ్స్ కానీ అవన్నీ మైండ్లో పెట్టించి ఈసారి కూడా టీఆర్ఎస్కే ఓటేద్దామని ఫిక్స్ అయినా. ఎప్పటి నుంచో టీఆర్ఎస్కే, ఈసారి కూడా టీఆర్ఎస్కే.